ఒక సినిమా ఎలా స్టార్ట్ అయింది దాని వెనుక జరిగిన కసరత్తు ఏంటి రిలీజ్ అయ్యాక అది జనాల్ని ఏ విధంగా ఆకట్టుకుంది బాక్సాఫీస్పై దాని ప్రభావం ఎంత ఇలా ఒక సినిమా గురించి పూర్తి వివరాలందిస్తుంది మా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి దానవీర శూరకర్ణ విడుదలైన కొద్ది రోజుల తర్వాత రచయిత కొండవీటి వెంకటకవిని పిలిపించారు ఎన్టీఆర్ కవిగారు నాకెప్పట్నుంచో పోతులూరి వీరబ్రహ్మంగారి కథ సినిమాగా చేయాలని ఉంది చేయడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది నాకున్న ఆలోచనలన్నీ చెబుతాను స్క్రిప్ట్ సిద్ధం చేయండి అని చెప్పారు ఎన్టీఆర్ సరేనన్నారు వేంకటకవి ఇద్దరూ కలిసి బ్రహ్మంగారి మఠం వెళ్లి అక్కడే పద్నాలుగు రోజులు మకాం వేసి బ్రహ్మంగారి చరిత్ర అంతా క్షుణ్ణంగా తెలుసుకున్నారు ఇక స్క్రిప్టు పని మొదలైంది ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ సన్నిహితులు కంగారు పడిపోయారు ఎందుకంటే బ్రహ్మంగారి కథతో సినిమా చేయడం కీడు అనే దుష్ప్రచారం అప్పటికే ఉంది పల్లెటూళ్లలో ఈ నాటకాన్నే భయపడుతూ భయపడుతూ వేస్తారు తెరవెనుక చాలా నియమనిష్టలతో నిమ్మకాయలతో శాంతి చేస్తుంటారు బ్రహ్మంగారి సినిమా చేయాలని అప్పటికే ఐదారు సార్లు ఎవరెవరో ప్రయత్నం చేశారు తొలి షెడ్యూళ్లలోనే ఏవో అవాంతరాలు రావడంతో భయపడి అర్ధాంతరంగా ఆపేశారు ఈ విషయాన్ని ఎన్టీఆర్ కు చెప్పారు అన్నగారు మీకు బోలెడు భవిష్యత్తు ఉంది ఈ సమయంలో ఈ సినిమా చేయడం మీకు మంచిది కాదు అని చాలా వారించారు ఏం పర్లేదు అంతా ఆ బ్రహ్మంగారే చూసుకుంటారు అన్నారు ఎన్టీఆర్ మొండిగా పంతొమ్మిది వందల ఎనభైలో రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టారు స్వామి తిరుగాడిన కందిమల్లయ్యపల్లె అహోబిలం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు విశేషమేమిటంటే అప్పటి వరకు ఎన్టీఆర్ ఏనాడు రాయలసీమలో షూటింగ్ చేయలేదు అదే ప్రథమం అలాగే ముమ్మిడివరం బాలయోగి మందిరం దగ్గర షూటింగ్ జరిపిన ఏకైక చిత్రం ఇదే ఇందులో బ్రహ్మంగారి శిష్యుడైన సిద్ధయ్య పాత్ర చాలా కీలకమైంది అప్పటికి డిగ్రీ చదువుతున్న బాలకృష్ణుని పిలిచి ఈ వేషం వేయమన్నారు ఈ సినిమాకు క్లైమాక్సే ప్రాణం చాలా జాగ్రత్తగా చేయండి అని ఎన్టీఆర్ చెప్పడంతో బాలకృష్ణ అటెన్షన్ గా ఆ పాత్ర కోసం చాలా శ్రమించారు అహోబిలంలో క్లైమాక్స్ తీస్తుంటే షూటింగ్ చూడడానికి వచ్చిన జనం కన్నీళ్లు పెట్టుకున్నారు చూడరా వాళ్ళు అంతగా చలించి ఏడుస్తున్నారంటే సినిమా సక్సెసే అన్నారు ఎన్టీఆర్ ఇంటీరియర్ సీన్స్ అన్ని హైదరాబాద్లోని రామకృష్ణ స్టూడియోలో సెట్స్ వేసి తీశారు సన్నిహితులు హెచ్చరించినట్లుగానే ఈ చిత్రాన్ని కొన్ని ప్రమాదాలు చుట్టుముట్టాయి నటుడు ముక్కామలతో పాటు కొందరు జూనియర్ ఆర్టిస్టులు ఇతర సాంకేతిక నిపుణులు అర్ధంతరంగా చనిపోయారు వాళ్లవి సహజ మరణాలే అయినా కూడా ఇదంతా సినిమా తీస్తుండడం వల్ల జరుగుతున్న క్యూడు అనే ప్రచారం మొదలైంది అయినా కూడా మొండివాడైన ఎన్టీఆర్ తగ్గలేదు అన్ని అవాంతరాలను అధిగమించి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాటికి షూటింగ్ పూర్తి చేయగలిగారు యాభై పని దినాల్లో పూర్తయిన ఈ సినిమాకు పదిహేను లక్షలు ఖర్చైంది అప్పట్లో ఎన్టీఆర్ పారితోషికం పదిహేను లక్షలు అది కూడా కలుపుకుంటే ఈ సినిమాకైన ఖర్చు ముప్పై లక్షలు ఎలాంటి వాణిజ్య అంశాలు లేని ఈ సినిమాను భారీ ఎత్తున వ్యాపారం చేయడం సరైనది కాదనిపించింది అందుకే పదిహేను ప్రింట్లతో కేవలం జిల్లా కేంద్రాల్లో విడుదల చేసి ఆ తర్వాతే మిగతా కేంద్రాలకు పంపాలని నిర్ణయించుకున్నారు సినిమాను సెన్సార్కు పంపించారు అసలు కథ అక్కడే మొదలైంది గౌతమ బుద్ధుడు ఆది శంకరాచార్యులు రామానుజాచార్యులు యోగి వేమన వంటి చారిత్రక పురుషులకు సంబంధించి ఓ బయోగ్రఫీలో కొన్ని ఘట్టాలను చిత్ర ప్రారంభంలో పెట్టారు ఈ పాత్రల్ని కూడా ఎన్టీఆర్ఏ పోషించారు వేమన ఘట్టంలో వేమనలో మార్పు వచ్చిన సందర్భాన్ని చిత్రీకరిస్తూ చరిత్రలో ఉన్నట్టే ఓ చోట ఆయన వదినను నగ్నంగా చూపిస్తారు ఆ దృశ్యాన్ని ఎత్తేయమన్నారు సెన్సార్ వాళ్లు భోగి వేమన యోగిగా మారడానికి ఈ సన్నివేశమే కీలకం నేనేదో శృంగారం కోసమో డబ్బుల కోసమో కక్కుర్తిపడి ఈ సన్నివేశం తీయలేదు అని గట్టిగా వాదించారు ఎన్టీఆర్ చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది ఓ చిన్న దృశ్యం కోసం ఎన్టీఆర్ మూడేళ్లు పోరాడారు ఇన్నేళ్లు ఈ సినిమా విడుదల కాకపోవడంతో కీడుకు భయపడి కావాలనే ఎన్టీఆర్ సినిమా విడుదల చేయడం లేదనే పుకారు కూడా పుట్టింది ఎట్టకేలకు న్యాయస్థానం ఎన్టీఆర్కే ఒత్తాసు పలికింది చిత్రమేమిటంటే సరిగ్గా న్యాయస్థానం తీర్పు సమయానికి ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేసి ముఖ్యమంత్రి కూడా అయిపోయారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిదిన చిత్రం విడుదలైంది పదిహేను ప్రింట్లతో విడుదల చేయాలనుకున్న చిత్రాన్ని కాస్త అప్పటి మార్కెట్ పరిస్థితుల రీత్యా తెలుగులోనే తొలిసారిగా వందకు పైగా ప్రింట్లతో విడుదల చేశారు సగం ఏరియాలు మాత్రమే అమ్మి మిగతా అవి సొంతంగా విడుదల చేసుకున్నారు ఎన్టీఆర్ ఆ అమ్మినవి కూడా రెండున్నర కోట్ల రూపాయల రేంజ్లో అమ్మడం విశేషం వసూళ్ల పరంగా ఈ సినిమా ఓ చరిత్రనే సృష్టించింది బ్రహ్మంగారి చరిత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఒక చారిత్రక చిత్రం ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ప్రప్రథమం చాలా కేంద్రాల్లో అప్పటి వరకు ఉన్న వసూళ్ల కంటే రెండు వందల శాతం మూడు వందల శాతం అధిగమించింది అన్ని కేంద్రాల్లోనూ ఎక్కువ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సైడ్ థియేటర్లలో కూడా ఎక్కువ రోజులు ప్రదర్శితమైంది గాను షిఫ్ట్లతోనూ నూన్ షోలతోనూ కలిపి విడుదలైన అన్ని కేంద్రాలలో డెబ్బై వంద రోజులాడింది హైదరాబాద్ లోని రామకృష్ణ ముప్పై ఐదు ఎంఎం థియేటర్లో మూడు వందల రోజులు ప్రదర్శితమైంది కర్ణాటకలో కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది బెంగళూరులో రెండు థియేటర్లలో వంద రోజులాడింది అలాగే కర్ణాటకలోని కొన్ని కేంద్రాల్లో కూడా వంద రోజుల మైలురాయికి చేరుకుంది ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో సైతం రిపీట్ రన్స్ లో కూడా విపరీతంగా వసూలు చేసింది ఎన్టీఆర్ కు ఇది రెండు వందల తొంభై ఏడవ చిత్రం సినిమా రంగంలో ఉండగా నటించిన చిత్రాల్లో విడుదలైన ఆఖరి సినిమా ఇదే కాలజ్ఞానం సన్నివేశాన్ని చాలా ఆసక్తికరంగా చిత్రీకరించారు వీటిని ఒకేసారి కాకుండా ఐదారు చోట్ల వివిధ సందర్భాల్లో చూపించడం దర్శకుడిగా ఎన్టీఆర్ ప్రజ్ఞకు నిదర్శనం ఆ కాలజ్ఞానం చెబుతున్నప్పుడు సందర్భోచితంగా విమానం బ్రిటిష్ వారు మహాత్మాగాంధీ దేశ విభజన క్లిప్పింగ్స్ చూపించడం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది బాలకృష్ణ తన నటి జీవితంలోనే నంబర్ వన్ గా చెప్పుకునే పాత్ర సిద్ధయ్య కైకాల సత్యనారాయణ చేసిన కక్కడు పాత్ర బాగా పేలాయి బ్రహ్మంగారిగా ఎన్టీఆర్ బాగా చేశారని చెప్పడం చిన్నమాటే అవుతుంది నటునిగా దర్శకునిగా ఆయన తన సంతకంతో బ్రహ్మంగారి పాత్రను ఆవిష్కరించారు సుసర్ల దక్షిణామూర్తి సంగీతం ఈ చిత్రానికి తిరుగులేని జీవాన్నిచ్చింది ఇక సంభాషణల్లో అయితే కొండవీటి వెంకటకవి విశ్వరూపం కనిపిస్తుంది ఒక చారిత్రక పురుషుని జీవితం మొత్తంలోని అన్ని దశలను బాల్యం నుంచి వృద్ధాప్య వరకు తెరకెక్కించడం చాలా అరుదు ఈ సినిమా కన్నా ముందు భీష్మ ఈ సినిమా తర్వాత అన్నమయ్య మాత్రం ఆ కేటగిరీకి చెందుతాయి తెరమీద బొమ్మలే పరిపాలనకు వచ్చేను అనే తత్వం దగ్గర ఇంటర్ కట్స్ లో సినీ రంగం నుంచి వచ్చి ప్రభుత్వాధినేతలైన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రేగల్లను చూపించారు అప్పటికే తాను ముఖ్యమంత్రి అయినప్పటికీ తన ఫోటో మాత్రం వేసుకోలేదు ఎన్టీఆర్ ఏమాత్రం గ్లామర్ వినోదం లేని ఒక తత్వవేత్త జీవితాన్ని రెండున్నర గంటలకు పైగా రంజింపజేయడమంటే మాటలా అదే ఎన్టీఆర్ ఇంద్రజాలం కులమత భేదాలకు సంబంధించిన సన్నివేశాల్లో కొన్ని వర్గాలకు సంబంధించిన సన్నివేశాల్లో కొందరికి ఇబ్బంది కలిగించే సంభాషణలు ఉన్నా కథ ప్రకారం ముందుకెళ్లారు తప్ప వాటిని తీసేయలేదు ఎన్టీఆర్ కమిట్మెంట్కు ఇదో నిదర్శనం ఇంటర్వెల్ ముందు నుంచి చివరి వరకు గడ్డాలతో డీగ్లామర్ గా కనిపించడమంటే ఓ కమర్షియల్ హీరోకు చాలా సాహసం కింద లెక్క వీరబ్రహ్మేంద్ర చరిత్ర ఆధారంగా హర్నాథ్ సినిమా చేయాలనుకున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామిగా హరనాథ్ సిద్ధయ్యగా శ్రీధర్ చేయాలనుకున్నారు కె వి నందనరావు దర్శకుడు సినిమా పనులు మొదలు లోపు నిర్మాత విరమించుకున్నాడు ఆ తర్వాత విజయ్ చందర్ వీరబ్రహ్మేంద్ర స్వామిగా చేయాలనుకున్నారు అదీ కుదరలేదు పంతొమ్మిది వందల యాభై మూడు యాభై నాలుగు సమయంలో ఎన్టీఆర్ ఈ పాత్ర చేయాలనుకున్నారు మేకప్ టెస్ట్ కూడా జరిగింది కోటేశ్వరుడైన స్వామి ఈ చిత్రానికి నిర్మాత కమలాకర కామేశ్వరరావు దర్శకుడు కొంతమంది సన్నిహితులు భయపెట్టడంతో ఎన్టీఆర్ ఆ ప్రాజెక్టు వదిలేశారు ఫిలిం క్రిటిక్ అనే పత్రికలో లక్కోజు మాధవాచార్యులు ఇన్నిసుపేట రాజమండ్రి చిరునామాతో ఓ లేఖ ప్రచురితమైంది ఆ లేఖ సారాంశం ఏంటంటే వీరబ్రహ్మేంద్ర స్వామి పాత్రను ఎన్టీఆర్ఏ ఏ చేయాలి అది విశ్వబ్రాహ్మణుల కోరిక ఎన్టీఆర్ కు ఆ పుస్తకాన్ని చూపించారు ఇక చేయాలని డిసైడ్ అయ్యారు ఎన్టీఆర్ వీరబ్రహ్మంగారి మునిమనవళ్లను పిలిపించి మాట్లాడారు ఇంతకు మాధవాచార్యుల పేరుతో ఆ ఉత్తరం రాసింది నటుడు ఏచూరి ఆ పాత్ర మీరే చేయాలి చరిత్రలో మిగిలిపోతారు అందుకే అలా రాశాను అంటూ ఏచూరి ఎన్టీఆర్ కు నిజం చెప్పేశారు కూడా ఎంత ఇలా ఒక సినిమా గురించి పూర్తి వివరాలు అందిస్తుంది మా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి